శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి ఈ నెల నుండి, అంటే ఈ మార్చి మాసం నుండి, ఈ మార్చి మాసం, మరి మాఘమాసం, ఈ మాఘమాసం నుండి మిమ్మల్ని ఎవరైతే చీకొడతారో, ఎప్పుడైనా కూడా బెల్లం ఉన్న కాడికి ఈగలు వస్తాయి, అది జగమెరిగినటువంటి సత్యం. అది బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ చీమలు వస్తాయి, బెల్లం లేకుంటే చీమలు ఎందుకు వస్తాయి అన్నట్టుగా మనం డబ్బు సంపాదించి హుందాగా హోదాగా వ్యవహరిస్తేనే మన దగ్గరికి అందరూ చుట్టాలు వస్తారు, అంతే కదా. ఇప్పుడు బావిలో నీళ్లు లేవు, ఆ బావి దగ్గరికి బిందెలు పట్టుకొని ఎందుకు వస్తారు? ఎవరు రారు, ఎందుకంటే బావిలో నీళ్లు లేవు. దీనివల్ల మనకి ఏం ఉపయోగం? ఉపయోగం ఎప్పుడు ఏముంటుంది ఉపయోగం? మళ్ళీ వర్షాకాలం వచ్చి ఆ బావి నిండినప్పుడు మళ్ళీ వస్తారు. మనిషి జీవితం కూడా అంతేనండి, నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ దగ్గరికి వస్తారు, నీకు జేజీలు కొడతారు, నీ మాటకు పవర్ ఉంటుంది, నీ మాటకు విలువనిస్తారు. నువ్వు ఏమి లేదు నీ దగ్గర, నువ్వు ఏదైనా మాట చెప్తే నువ్వు వినేవాడు కూడా ఖరాబ్ అయిపోతాడు. ఈ సమాజం ఆ విధంగా ఉంది. ఒకప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరండి, మర్చిపోండి. ఒకప్పటికి మాటకు విలువ ఉండేది, ఇప్పుడు డబ్బుకు విలువ ఉంది. ఆ డబ్బును సంపాదించాలి మీరు అందరూ. కొందరు అంటారు డబ్బు లేని వాళ్ళు ఏమంటారు అంటే, డబ్బుదే ఉందండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ మాట ముఖ్యం, మనకు మాట కావాలి అంటారు. డబ్బు లేని వాళ్ళు ఖచ్చితంగా అదే అనుకోని చెప్తారు, కానీ అది ఎప్పటికి పనిచేయదండి. ఈరోజు నీకు శత్రువుగా మారాడు ఒక అతను, మిత్రుడిగా చేసుకోవాలంటే డబ్బే కావాలి. మళ్ళీ అతను పుట్టినరోజు అప్పుడు ఒక ఐఫోన్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టు, బద్ధ శత్రువు యాక్చువల్గా నీకు. పుట్టినరోజు నువ్వు చక్కగా వెళ్ళి ఒక ఐఫోన్ చేతిలో పెట్టు, ఏమంటాడో, బా ఏమిచ్చాడే, నాకు దగ్గర ఫ్రెండ్స్ కూడా ఇవ్వలే ఐఫోను, వీడే నా ఫ్రెండ్ అసలు ఫ్రెండ్ వీడు, వీడిని ఇన్ని రోజులు నేను దూరం పెట్టింది అంటాడు. కేవలం డబ్బుతో అదే, నువ్వు అతనికి నువ్వు శత్రువే కదా, నువ్వు వెళ్ళి ఊరికే విషెస్ చెప్పు, వీడు ఎందుకు వచ్చాడే అన్న ఫీలింగ్లో ఉంటాడు. పిలిస్తే ఏదో మాట సూక్తంగా పిలిస్తే నిజంగా రానే వచ్చాడు, వీడు తిండి తండగా అనుకునే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. అంటే ఇదంతా కేవలం దేనికండి? డబ్బు, డబ్బు మీద ఆధారపడి ఉంటుందండి. మీరు నన్ను తప్పుగా అనుకున్నా మంచిదే, మీరు మాట్లాడే వేరే విధానంలో మాట్లాడుకున్నా నాకు సమస్యే లేదు. ఎందుకంటే మనిషి పుట్టినందుకు ఖచ్చితంగా డబ్బుతో పాటు అహంకారాన్ని వదిలిపెడితే మాత్రం ఖచ్చితంగా వాడు పైకి వస్తాడు. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడు వెంటబెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాడండి. బావా మరి కర్ణుడికి దానగుణం బాగుంది, ఆ కర్ణుడు ఈ దానగుణంలో అతన్ని మించినవాడు ప్రపంచంలో లేరని చెప్తారు, నాకంటే ఎక్కువ చేస్తాడా కర్ణుడు దానగుణం? నేను సహాయం చేసిన దానికంటే ఎక్కువ చేస్తారా? అతనికి ఆ గుణం ఎందుకు వచ్చింది అని అడుగుతాడట శ్రీకృష్ణుడిని అర్జునుడు. నేను టైం వచ్చినప్పుడు నీకు చెప్తాలే అని చెప్పేసి అర్జునుడిని తీసుకెళ్తాడు. ఒక రోజు మళ్ళీ నడుచుకుంటూ వస్తుంటే ఒక బంగారు కొండ చూస్తాడు అర్జునుడు. బావ ఇది బంగారు కొండ ఉంది, ఇది మా ఇంటికి తీసుకెళ్దాం, ఇది బంగారు కొండ మంచిగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది అని అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జునను దానగుణం కర్ణుడికి వచ్చింది అంటున్నావు కదా, ఇప్పుడు నీకు వస్తుంది కావచ్చు, మరి నువ్వు కూడా ట్రై చేయి ఆ బంగారాన్ని పంచు, ఫస్ట్ దండోరా వేయించు, రాష్ట్రాలు జిల్లాల వారిగా గ్రామాల వారిగా దండోరా వేయించు, నేను బంగారం పెడుతున్నానని చెప్పి రమ్మని చెప్పి తీసుకెళ్ళమని చెప్పండి చెప్తాడు. చెప్తే ఇతను దండోరా వేసి సిపాయిలను అందరిని పంపించి చేస్తే పెద్ద లైన్ ఉంటుంది, ఆ బంగారు కొండను కొడుతుంటాడు, ఒక్కొక్క ముక్క తీస్తుంటాడు, నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్క చిన్న చిన్న ముక్కిస్తుంటాడు, ఇంతే ఉంటుంది ముక్క, తీసుకొని వెళ్ళిపోండి. ఇక అతనికి పంచడం చేత కావట్లేదు, అమ్మా ఇంకా నాకు నా వల్ల కాదండి అని సేద తీరుతాడు. ఇక నేను చేయలేని పని అని పక్క పెడతాడు.
పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే కర్ణుడిని పిలుస్తాడు. కర్ణుడిని పిలిచి అర్జునుడు వంచలేకపోయాడు, మరి నువ్వు పంచి నువ్వు ఈ బంగారాన్ని వాళ్ళకు పంచి ఇవ్వయా అంటే, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కర్ణుడు ఆ ప్రజల వైపు చూసి ఇక్కడ ఉన్నటువంటి బంగారు కొండ మొత్తం మీదే, ఎవరికి ఎంత కావాలో అంత తీసుకెళ్ళాడు. అనగానే అందరికి వచ్చి ఆ బంగారు కొండను మొత్తం లాపట్టుకుని పోతారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, చూసావా అర్జున, దానగుణం అంటే అది, నీకు వచ్చినటువంటి బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు వేసిస్తున్నావు, నువ్వు అలసిపోయావు, కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంత తీసుకెళ్ళావు అంటే అక్కడ ఆ దానగుణం అనేది అక్కడే కనపడుతుంది, అందుకే అతను దానకర్ణుడు అయ్యాడు. అప్పుడు చెప్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, మనిషి అన్నప్పుడు నిజంగా సంపాదించడం గొప్ప విషయమే, దాన్ని కాపాడుకోవడం గొప్పే. మనం అనుకుంటాము మనం సంపాదించిన దాంట్లో దాన ధర్మం చేస్తే మనకు ఆస్తులు హరించుకుపోతాయని అనుకుంటారు, కానీ భగవంతుడు ఏదో రూపంలో మనకు రప్పిస్తూనే ఉంటాడు. అందుకే సృష్టిని బ్యాలెన్స్ చేయాలి కదా, ఆ భగవంతుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇచ్చేవాడు ఇస్తుంటాడు, తీసుకునేవాడు తీసుకుంటుంటాడు, ఖర్చులు అవుతూనే ఉంటాయి అన్ని రకాలుగా. ఇప్పుడు మహా మన కోటీశ్వరుడు, ప్రపంచ కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, అతని ద్వారా ఎన్ని ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది బ్రతుకుతున్నారో తెలుసా, ఇద్దరు మందికి ఉపాధి ఇచ్చాడు అతను, ఒక్కటి చేయబట్టి దాదాపుగా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించాడు. అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు, తనకు వచ్చేది తనకు వచ్చి ఇచ్చేస్తున్నాడు, వాడి ద్వారా ప్రజలకు ఇచ్చేది వాళ్ళకు వస్తుంది, అయిపోతుంది బ్యాలెన్స్. అతను కూడా సేవా కార్యక్రమాలు చేశాడులేండి. అంటే నేను చెప్పేది ఇదేనండి విషయం, అంటే ఈ ఈ సృష్టిని బ్యాలెన్స్ చేసేది ఆ భగవంతుడు ఒక్కడే, కాబట్టి ఎవరికి ఎలా ఉండాలని కూడా అన్నీ ఇస్తూనే ఉంటాడు. నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో, మీకు చిన్న చూపు చూశారో, మిమ్మల్ని విలువ లేకుండా చేశారో, మిమ్మల్ని అలా చూసినటువంటి వారికి మీరు తగినటువంటి సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. మీకు హారతి పల్లెం బట్టి స్వాగతించబోతున్నారు. వృషభ రాశిలో పుట్టినా, మీనరాశిలో పుట్టినా, మకర రాశిలో పుట్టినా, సింహరాశిలో పుట్టినా, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా దృష్టవంతులు కాబోతున్నారు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడినటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడబోతుంది. సంపాదన వాళ్ళ శాలరీ విధంగా వాళ్ళు యాన్యువల్ అంటే వాళ్ళకు వచ్చి సంపాదన సంవత్సరానికి కింద సంపాదన దానికి ఒక నాలుగైదు రెట్లు రెట్టింపు కాబోతుంది. వ్యాపారాలు అంచనాలను మించి దాటిపోతుంటాయి, వ్యాపార లావాదేవీలు మంచిగా దాటిపోతూ ఉంటాయి. నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే ఇంకా మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో తెలుసా, మహాద్భుతం. అద్భుతానికే మహాద్భుతం. అవునండి, మిమ్మల్ని ఎవరైతే చులకనగా చూస్తారో, మిమ్మల్ని ఎవరైతే హేళన స్వభావంతో చేస్తారో, హేళన చేస్తారో, వారికి చెంపపెట్టు సమాధానం అనేది కూడా మీరు ఇవ్వబోతున్నారు. అవునండి, ఖచ్చితంగా మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ టైము, తర్వాత నా టైము, ఇంకొకరి టైం, ఎప్పటికీ అలాగే ఉండదు జీవితం. ఎప్పుడు మీరు కష్టకాలంలోనే ఉండరు, ఎప్పుడు మీకు డబ్బు సంపాదన లేకుండానే ఉండరు. మీకంటూ టైం వస్తుంది, మీ జీవితం మార్పు చెందుతుంది, మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక జాలరి వాడు చేపలు పట్టడానికి వలను విసిరాడు, ఒక్క చేప వాళ్ళే, అతనేమన్నా ఆ వృత్తిని మానుకుంటాడా? మానుకోడే, మళ్ళీ ఆ వలను విసురుతూనే ఉంటాడు, పడేదానగా ట్రై చేస్తుంటాడు, పడినే తీసుకెళ్తాడు. ఈరోజు పడకపోవచ్చు, రేపు పడకపోవచ్చు, కానీ ఎప్పుడో సుమారుగా ఒక రోజు అయితే పడతాయి చేపలు, ఖచ్చితంగా పడతాయి. అనుకున్న దానికంటే రెట్టింపు పడతాయి, ఊహించలేమండి. ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో మనం ఊహించలేము, కానీ మన పేరును మనం అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే మనకు తప్పకుండా మేలు జరుగుతుందండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నేను చూసేది అన్ని రకాల పద్ధతులు, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు,
గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఈ 2024 సంవత్సరంలో మీరు జాక్పాట్ కొడతారా, దానిలో ఎటువంటి సందేహం లేదు, జాక్పాట్ కొడతారండి. నేను చెప్తున్నాను కదా, వృషభ, మీన, మకర, సింహ ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. మరి మీరు సిద్ధంగా ఉండండి. 360 డిగ్రీల కోణంలో మీ పేరును గనక మీరు సరి చేసుకున్నట్టయితే మీకు మంచి శుభ ఫలితాలు కూడా మీకు తప్పకుండా అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.